ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మాయాబజార్ కార్యక్రమానికి స్వాగతం. మీరు పౌరాణిక చిత్రాలను ఎక్కువగా చూస్తూ ఉంటారా? పౌరాణిక చిత్రాలకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా సులువుగా ఇట్టే సమాధానం చెప్పేస్తారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మాయాబజార్ కార్యక్రమానికి కాల్ చేసేయండి. మీ నా పక్కన కొంతమంది పౌరాణిక చిత్రాల్లో నటించినటువంటి యాక్టర్స్ ఫొటోస్ రోల్ అవుతూ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి యాక్టర్స్ని ఎంపిక చేసుకోవచ్చు. వారికి సంబంధించిన 6 ప్రశ్నలు నేను అడిగేస్తాను. చక్కని సమాధానాలు చెప్పేసి అద్భుతమైన గిఫ్ట్లను కూడా మీరు గెలుచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేద్దాం. మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మి అండి, గుంటూరు నుంచి. లక్ష్మి గారు గుంటూరు నుంచి. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? చూస్తున్నారా ప్రతిరోజు హిందూ ధర్మం ఛానల్? చూస్తున్నా అండి. ఓకే, ఏ కార్యక్రమాలు చూస్తారు? నేను ఇది మాయాబజార్ చూస్తాను. మధ్యాహ్నం అదృష్ట లక్ష్మి చూస్తానండి. వింటుంటాం. వింటూ ఉంటారు. ఇంకా ఇంకా ఏ కార్యక్రమాలు చూస్తారు? ఇంకా అప్పుడప్పుడు కార్తీక మాసంలో పెడతారండి శివుడిది, అది చూస్తాను తప్పకుండా. ఓకే, ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తుంటారు. ఓకే, పౌరాణిక చిత్రాలు చూస్తారా బాగా మీరు? ఇష్టమా మీకు? కొంచెం చూస్తానండి, కొంచెం తచ్చింది పూర్తిగా కాదు కానీ కొంచెం పర్లేదు. ఓకే సరే, నా పక్కన పౌరాణిక చిత్రాల్లో నటించినటువంటి కొంతమంది యాక్టర్స్ ఫొటోస్ రోల్ అవుతున్నాయి కదా, మీరు ఏ యాక్టర్ని ఎంచుకుంటారు? రామారావు గారు. ఎన్టీ రామారావు గారా? సరే, స్టార్ట్ చేసేనా ప్రశ్న? ఓకే, మొదటి ప్రశ్న, ఎన్టీఆర్ గారు ఏ పాత్రలో కనిపిస్తున్నారు ఇక్కడ? రావణాసురుడు. అంటే డౌట్గా చెప్పకూడదు. రావణాసురుడేనా? కరెక్ట్ ఆన్సర్ లక్ష్మీ గారు. ఓకే, రెండవది, రావణుడు ఎవరి భక్తుడు? శివుడి భక్తుడు. కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా. ఓకే, మూడో ప్రశ్న, రావణుని రాజ్యం పేరు చెప్పండి. లంకా నగరం. కరెక్ట్ ఆన్సర్. నాలుగవది, రావణుని తమ్ముడి పేరేంటి? విభీషణుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా. ఐదవది, రావణాసురుని సోదరి పేరు? శూర్పణఖ. అబ్బో, చాలా ఫాస్ట్గా ఉన్నారు మీరు. అవును, కరెక్ట్గా చెప్పారు. ఆరవది, రావణుడు ఎవరి చేతిలో చనిపోయాడు? రాముడి చేతిలో. చక్కగా 6 ప్రశ్నలకి సమాధానం చెప్పేశారు. ఇంకొక ప్రశ్న అడుగుతాను, సరేనా? శూర్పణఖకి మరొక పేరు కూడా ఉంది, చెప్పండి ఏం పేరు? మరొక పేరు ఉంది. విన్నారా? సరే, ఒక్కటే క్లూ ఇస్తాను మరి. ఓకే, 4 అక్షరాలు. నాలుగు అక్షరాలు. నేను చెప్పాను కదా ఒకటే క్లూ అని. చెప్పండి, నేను చెప్పాను కదా 4 అక్షరాలని. ఓకేనా, నేను చెప్పనా? చంద్రనఖ. అవును, చక్కగా ఆన్సర్ చెప్పేశారు. ఓకే, కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు, హిందూ ధర్మం ఛానల్ నుంచి చక్కని బహుమతిని గెలుచుకున్నారు. ఇంకా మరొక కాలర్ కూడా లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? రమాదేవి అండి. ఎక్కడ నుంచి రమాదేవి గారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచా? అమ్మో, ఇంతకు ముందు కాలర్ లక్ష్మి గారు కూడా గుంటూరు నుంచే. అవునా? క్షేత్రం విచిత్రానికి మాయాబజార్కి ఎక్కువ గుంటూరు నుంచే కాల్ చేస్తున్నారు. బాగా వాచ్ చేస్తున్నారా హిందూ ధర్మం ఛానల్ని? అవునా, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా ఫాలో అవుతున్నారా? అవునండి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా రిలేటివ్స్ అందరికి చెప్తా ఉంటాను, అంటే అందరు కూడా ఇంకా చూస్తూ ఉంటారు. అలాగే ఇవాళ మా బాబు పుట్టినరోజు కూడా అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు మీ బాబుకి నా తరపున, హిందూ ధర్మం ఛానల్ తరపున. ఓకేనా? ఏంటండి? మా తరపున, హిందూ ధర్మం ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మీ బాబుకి. ధన్యవాదాలండి, చాలా సంతోషంగా.
ఓకే, హ్యాపీనా? చాలా అండి, చాలా హ్యాపీ. ఓకే, మరి మీరు కూడా పౌరాణిక చిత్రాలు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. అంటే ఎక్కువ ఎక్కువ చూస్తుంటారా? అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అవి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ కొంచెం తక్కువగానే చూస్తానండి, నాకు ఓల్డ్ మూవీస్ అంటేనే కొంచెం ఇష్టం. ఓకే, సరే. మీకు ఎవరు ఇష్టం, ఏ యాక్టర్ అంటే ఎక్కువ ఇష్టము ఓల్డ్ మూవీస్? ఎన్టీ రామారావు గారు బాగా ఇష్టం. ఎన్టీ రామారావు గారు అంటే బాగా ఇష్టమా? మరి ఇంతకుముందు కాలర్ కూడా ఎన్టీ రామారావు గారిని ఎంచుకున్నారు కదా, ప్రశ్నలు అడిగేశాను, గెలిచేశారు లక్ష్మి గారు. మరి మీరు ఇంకా ఉన్నారు కదా, సావిత్రి గారు ఉన్నారు. ఓకే, సావిత్రి గారికి సంబంధించిన ప్రశ్నలు అడిగేనా? ఓకే, మొదటి ప్రశ్న, మహానటి సావిత్రి గారు ఏ పాత్రలో కనిపిస్తున్నారు ఇక్కడ పిక్చర్లో? ద్రౌపది అండి. ద్రౌపదినా? ఎలా అనుకుంటున్నారు ద్రౌపది అని? అని అనుకుంటున్నారా? కరెక్ట్ ఆన్సర్, మీరు అనుకునేదే రమాదేవి గారు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? పాండవ వనవాసం, కరెక్ట్ ఆన్సర్. మూడవది రమాదేవి గారు, ద్రౌపది తండ్రి పేరు? ద్రౌపది తండ్రి పేరా? కొంచెం క్లూ అంటే నాలుగు అక్షరాలు. తెలియట్లేదా? లాస్ట్ అక్షరం చెప్పనా? లాస్ట్లో ఇంకొక మూడు అక్షరాలు యాడ్ చేస్తే సరిపోతుంది మీరు. చెప్పాలి తొందరగా. కాదండి, నాలుగో ప్రశ్న అడిగేస్తున్నాను. చెప్పండి. ఓకే, రాంగ్ ఆన్సర్. ఓకే, నాలుగోది అడిగేస్తాను, ద్రౌపదిని సభలో అవమానించింది ఎవరు? దుశ్శాసనుడు కాదు, ఓకే ఓకే, దుశ్శాసనుడు పాండవ వనవాసంలో దుశ్శాసనుడు కదండి, చీర ఇది చేసేది. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. ఐదో ప్రశ్న, ద్రౌపదికి ఎంత మంది భర్తలు? ఐదుగురు అండి. ఐదుగురు తెలుసా, వాళ్ళ పేర్లు తెలుసా ఐదుగురు పేర్లు? తెలుసండి. చెప్పండి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఆరవది ఫైనల్గా మీకు, విరాటరాజు కొలువులో ద్రౌపది పేరు? విరాటరాజు కొలువులో ద్రౌపది పేరా? అవును. చెప్పండి. ద్రౌపది చాలా పేర్లు ఉన్నాయి గుర్తురావట్లా, కొంచెం క్లూ ఇవ్వరా? కొంచెం క్లూ ఇవ్వనా? మూడు అక్షరాలు. మూడు అక్షరాలు చెప్పలేరా? మీరు చెప్పలేనంటే నాకు చెప్పేయండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఓకే, నేను చెప్పేస్తాను. సైరంధ్రి. ఓకేనా, ద్రౌపది తండ్రి పేరేమో ద్రుపదుడు. ఓకేనా, ఆరు ప్రశ్నల్లో నాలుగిటికి చక్కని సమాధానాలు చెప్పేశారు కాబట్టి మీరు కూడా గెలిచారు రమాదేవి గారు, కంగ్రాచులేషన్స్. హిందూ ధర్మం ఛానల్ నుంచి మీరు కూడా చక్కని బహుమతిని గెలుచుకున్నారు. ఇప్పుడు మన మాయాబజార్ కార్యక్రమంలో చిన్న విరామం తీసేసుకొని వెంటనే వచ్చేద్దాం. మాయాబజార్ కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. మన నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఎందుకు లేండి, మీ పేరమ్మా? సుమతి మేడం. సుమతి గారు, అదిగో మళ్ళీ మేడం అంటున్నారు మీరు. నా పేరు సౌమ్య అండి. సుమతి గారు ఎక్కడ నుంచి? మేడం బెంగళూరు నుంచి. మేడం బెంగళూరు నుంచి, ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫా? హిందూ ధర్మం ఛానల్ చూస్తున్నారా మీరు కూడా?
చూస్తూ ఉంటాను మేడం, ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. హిందూ ధర్మశాల ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను మేడం. ఓకే, ఇంకా యూట్యూబ్ లో కూడా వస్తుంది మన హిందూ ధర్మం ఛానల్. ఎప్పుడైనా పవర్ కట్ అయినా, ఏదైనా మిస్ అవుతున్నాము ప్రోగ్రామ్ అని అనుకో, ఎలాంటి గాబరా పడక్కర్లేదు, చక్కగా మొబైల్లో చూసేయచ్చు యూట్యూబ్ ఛానల్ని లైవ్ ద్వారా. ఓకేనా, పౌరాణిక చిత్రాలు చూస్తుంటారా మీరు కూడా? ఓకే, మీకు ఎక్కువగా ఇష్టమైన యాక్టర్ ఎవరు? ఓహో, ఇప్పటి వాళ్ళు అంటే. సరే, నా పక్కన రోల్ అవుతున్నాయి కదా కొంతమంది యాక్టర్స్వి, ఆల్రెడీ ఫస్ట్ కాలర్ ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసేసుకున్నారు, సెకండ్ కాలర్ ఏమో సావిత్రి గారిని సెలెక్ట్ చేసేసుకున్నారు, ఇంకొక ముగ్గురు ఉన్నారండి, సిఎస్ఆర్ గారు, గుమ్మడి గారు, ఏఎన్ఆర్ గారు. ఈ ముగ్గురులో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు మీరు సుమతి గారు? ఏఎన్ఆర్ గారిని. సరే, వారికి సంబంధించిన మొదటి ప్రశ్న, ఈ చిత్రంలో ఏఎన్ఆర్ గారు ఏ పాత్రలో కనిపిస్తున్నారు? క్లూ కొంచెం ఆలోచించండి, అర్థం కావట్లేదా మీకు ఏ పాత్రలో కనిపిస్తున్నారు? కాదండి, ఆయన ఒక కవి. కాళిదాసు కరెక్ట్ ఆన్సర్ సుమతి గారు. ఇప్పుడన్నా యాక్టివ్గా ఉండండి, ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పేశారు కదా. సరే, రెండో ప్రశ్న, కాళిదాసుకు ఉన్న బిరుదు ఏంటి? బిరుదు ఆయన కాదండి. కొంచెం క్లూ అంటే నాలుగు అక్షరాలు. కాదు, మూడో ప్రశ్న అడగనా పోని? నేను చెప్పిన ఆన్సరు అదే, నాలుగు అక్షరాలండి. ఫస్ట్ అక్షరం చెప్పాలా? సరే, ఫస్ట్ అక్షరం కాకుండా ఇంకొక క్లూ ఇస్తాను. ఆయన అసలు ఎవరు కాళిదాస్ గారు? ఓకే సుమతి గారు, మీకు తెలియట్లేదు కానీ నేను మూడో ప్రశ్న అడిగేస్తున్నాను. కాళిదాసుకు జ్ఞానాన్ని ప్రసాదించిన అమ్మవారు ఎవరు? అమ్మవారిని ఇంకొక పేరుతో పిలుస్తారు. చెప్పండి చెప్పండి తొందరగా. అమ్మవారి పేరు కాదండి. నాలుగో కాదు కాదు, మీరు ఫస్ట్ చెప్పారు కదా, కాదని చెప్పాను కదా నేను. ఐదు అక్షరాలు. సరేనమ్మా, నాలుగో ప్రశ్న అడిగేస్తా. కాళికామాత కరెక్ట్ ఆన్సర్. ఓకే, నాలుగో ప్రశ్న, కాళిదాసు గారు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? మీరే ఆలోచించి చెప్పాలి, క్లూస్ ఇప్పటికే చాలా ఇచ్చేసాను నేను. ఓకే, ఐదవ ప్రశ్న, నాలుగో దానికి ఆన్సర్ అంటే ఎవరి ఆస్థానంలో కాళిదాస్ గారు ఉండేవారంటే విక్రమాదిత్యుడు. ఓకే, గుర్తొచ్చిందా? ఓకే, ఐదవ ప్రశ్న, కవి కాకముందు కాళిదాసు ఏమి చేసేవారు? పశువుల కాపరి. కరెక్ట్ ఆన్సర్.
ఆరవది ఫైనల్ గా మీ ప్రశ్న, కాళిదాసు గారు రచించిన ఓ అద్భుత నాటకం? అభిజ్ఞాన శాకుంతల. మేడం, అభిజ్ఞాన శాకుంతలం కరెక్ట్ ఆన్సర్. క్లూస్ క్లూస్ అన్నారు చక్కగా, నాలుగిటికి చెప్పేశారు. ఓకేనా, కంగ్రాచులేషన్స్ సుమతి గారు. హిందూ ధర్మం ఛానల్ నుంచి మీరు కూడా చక్కని బహుమతిని గెలుచుకున్నారు. ఇక నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? బాగున్నామమ్మా. మొన్న సోమవారం దానికి చేసాను కదండి, విన్నావలేదు. క్షేత్రం విచిత్రానికి చేశారా? మీరే ఆ రోజున. ఓకే ఓకే. యమున గారా? నిర్మల. నిర్మల, ఓకే ఓకే, గుర్తొచ్చింది. నిర్మల గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఓకే, మీరు కూడా పౌరాణిక చిత్రాలు చూస్తారా ఎక్కువ? కొంచెం తక్కువేనండి, అంతగా తెలీదు. కొంచెం మీరు హెల్ప్ చేయాలండి. హెల్ప్ చేస్తాను. ఇంకొక ఇద్దరే మిగిలారు, సిఎస్ఆర్ గారు, గుమ్మడి గారు మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఎంచుకుంటారు మీరు? ఇంకోసారి చెప్పండి. సిఎస్ఆర్ గారు, గుమ్మడి గారు, ఎవరు ఎంచుకుంటారు ఇద్దరిలో? ఎస్సీ రంగారావు గారు, గుమ్మడి గారా? అవునండి, సిఎస్ఆర్ గారు. సరే, గుమ్మడి గారు. ఓకే, గుమ్మడి గారికి అడిగిన మూడు ప్రశ్న, ఆరు ప్రశ్నలు అడిగేస్తాను మిమ్మల్ని. సరేనా, రెడీగా ఉన్నారా? ఆరులో ఏమి చెప్పాలండి? ఆరు ప్రశ్నలు. ఆరు ప్రశ్నలో ఏమి చెప్తే కరెక్ట్గా విన్ అవుతాము? ఎన్నంటే మూడు. ఫోరా? మూడు. మూడు ప్రశ్నలకి. సరేనా, మొదటి ప్రశ్న గుమ్మడి గారికి సంబంధించింది. గుమ్మడి గారు నటించిన పాత్ర ఏమిటి? ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా పాత్ర, అది ఏ ఏ పాత్ర పేరు చెప్పాలి? పాత్ర రాముడు తండ్రి అండి. ఎవరు? దశరథ మహారాజు. కరెక్ట్ ఆన్సర్ నిర్మల గారు. రెండవ ప్రశ్న, ఇది ఏ సినిమాలోనిది? సీతారామ కళ్యాణం అండి. కాదండి. కొంచెం చెప్పండి, రాములు వారికి సంబంధించిన సినిమాలు ఏమున్నాయి? సీతారామ కళ్యాణం. కాదు. ఇంకొక ఛాన్స్. కొంచెం ఇంకొక ఛాన్స్ చెప్పండి. ఈజీదే చెప్పండి నిర్మల గారు. కాదు, చెప్పారు కదా ఇన్నాక సెకండ్ది కాదని చెప్పేశాను కదా. ఇంకొకటి చెప్పండి ఆలోచించుకొని. సీతారాముల కళ్యాణం, శ్రీరామాంజన యుద్ధం. ఇంకా అవేనా రాముల వారికి సంబంధించిన వచ్చిన సినిమాలు? సీతారామ కళ్యాణం. కాదండి, ఫస్ట్ అదే కదా మీరు చెప్పింది. సరే, మూడో ప్రశ్న, దశరథుడు ఏ వంశానికి చెందినవారు? ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేయాలి, మన టైం అయిపోతుంది. దశరథుడు ఏ వంశానికి? అవును. ఒక అక్షరం చెప్తారా? ఒక అక్షరమా? సరే, నేను ఒక పదం చెప్తాను. అంతకన్నా ముందు మీరు మూడు అక్షరాలు యాడ్ చేస్తే సరిపోతుంది. వంశం, లాస్ట్లో వంశం. సూర్యవంశం. సూర్యవంశమేనా? ఇంకొక కరెక్ట్ ఆన్సర్ నాలుగవది. దశరథుడి శరీ వింటున్నారా? చెప్పండి. వింటున్నారా? చెప్తున్నా. దశరథుడి శరానికి మరణించింది ఎవరు? దశరథుడి శరానికి మరణించింది ఎవరు? అంటే ఎవరి వల్ల మరణించాడని మీరే అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే, టైం అయిపోతుందండి. ఐదో ప్రశ్న, దశరథుని భార్యల పేర్లు? నేను అడిగింది ఈజీ, ముందు ఈజీ వాటికి చెప్పేయండి ఆన్సర్లు నిర్మల గారు. ఐదవటి, దశరథుని భార్యల పేర్లు చెప్పండి ఫాస్ట్గా. కౌశల్య, కైకేయి, సుమిత్ర,
ఆగిపోయారు ఇంకొకళ్ళు ఉన్నారా? ముగ్గురేనా? కరెక్ట్ ఆన్సర్. ఓకే, దశరథుని పిల్లల పేర్లు చెప్పండి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. గెలిచారు మీరు నిర్మల గారు. థ్యాంక్స్ అండి, ఈరోజు గెలిపించినందుకు. మొన్న అక్కడ గెలవలేదని చాలా బాధగా ఉంది. ఓకే, బాధ వదిలేసేయండి. ఇక్కడ గెలిచేశారు కదా, హిందూ ధర్మ ఛానల్ నుంచి ఒక చక్కని బహుమతిని మీరు గెలుచుకున్నారు నిర్మల గారు, కంగ్రాచులేషన్స్. ఇదండి ఇవాళ మాయాబజార్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.